ఇక అప్డేట్ చూద్దాం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్భేడ, దంతెవాడ కొడతమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, ఫరస్భేడ, దంతెవాడ కొడతమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీధర్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే భద్రాచలం పరిసర ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కు సంబంధించిన అంబుజ్మెంట్ అంటే ఇప్పటిదాకా మావోయిస్టులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించినటువంటి యొక్క భద్రతా దళాలు కావచ్చు, కేంద్ర పారామిలిటరీ దళాలు కావచ్చు, అంబుజ్మెంట్ అనేది మావోయిస్టులకు పెట్టని కోట. అయితే ముందు మావోయిస్టులని తరిమివేయాలన్నా, మావోయిస్టుని ఏరిపారేయాలన్నా ముందు అంబుజ్మెంట్ అనేది ముఖ్యమని చెప్పి ఈ యొక్క అంబుజ్మెంట్ ప్రాంతంలో పక్కా ప్రణాళిక ప్రకారం కొండాగాన్, కాంకర్ మరియు దంతెవాడకు చెందినటువంటి డిఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు ఐటీబీటీ ఈ యొక్క ఈ భద్రతా సిబ్బంది మొత్తం కూడా పక్కా ప్రణాళికలతో ఒక సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. గత 2 రోజుల నుండి ఈ యొక్క మావోయిస్టులకు మరియు భద్రతా బలగాలకు మధ్యలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 8 మంది మావోయిస్టులు అంటే ఒక భారీ దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబుజమిటి ప్రాంతం అనేది చాలా మావోయిస్టులకు పెట్టని కోట. ఆ కోటలోకి వెళ్ళి ఈ యొక్క భద్రతా దళాలు వాళ్ళని చంపడం, ఈ యొక్క జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఒక జవాను కూడా మరణించాడని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరికొంతమంది జవాన్లకు గాయాలు కూడా అయ్యాయి. ఈ యొక్క గాయాలైనటువంటి వారందరూ కూడా ఆసుపత్రికి చేర్చారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంబుజమండలోని కుతుల్, పరసవేడ మరియు కోడమెట్ట ఈ ప్రాంతాల్లో ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రస్తుతానికి కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.